వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు తెలంగాణ స్టైల్లో శామగడ్డల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. రైస్లోకి పుల్ల పుల్లగా కారం కారంగా మంచి రుచిగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, చాలామంది వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావడం లేదని చెప్తున్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు మీకు వీడియో పెట్టిన వెంటనే వస్తుంది. మరి ఇప్పుడు ఈ తెలంగాణ స్టైల్లో శామగడ్డల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/4 కిలో శామగడ్డలు తీసుకున్నానండి. గడ్డల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. 2 విజిల్స్కే మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన శామగడ్డల్ని నేను ఈ పైన తొక్క మొత్తం తీసేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే, చాలా మందికి శామగడ్డలు ఒలిస్తే దురదగా అనిపిస్తూ ఉంటుంది కదా చేతులు, అలా లేకుండా ఉంటుంది ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల. సేమ్ ఇదే విధంగా అన్ని శామగడ్డలకి పైన పొట్టు మొత్తం తీసే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్ వేడి చేసుకుని దీంట్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు మెంతులు వేసుకోండి. మెంతులు ఎక్కువైతే మళ్ళీ పులుసు చేదు వచ్చేస్తుంది, 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మాడకుండా దోరగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి సపరేట్గా ఉంటే ఆ పొడులైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 1/4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. పులుసు కదండి, ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించుకొని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వండి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడిన దాకా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోండి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనకి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోండి, తొందరగా వేగుతాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మామూలుగా ఆంధ్ర స్టైల్లో చేసే పులుసులకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి, ఓన్లీ వెల్లుల్లి వేసుకుంటారు. మన తెలంగాణ సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కంపల్సరీ. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేటప్పుడే దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ శామగడ్డలు వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1.5 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకొని కలుపుకోండి. అంటే మీరు పులుపు ఎంత తినగలరో చూసుకొని దానికి తగ్గట్టు కారం వేసుకోవాలండి. ఉప్పు కారం పులుపుకి కరెక్ట్గా ఉంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం పోసుకోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టి 10 నిమిషాల ముందు ఆ చింతపండు గుజ్జు పిప్పిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/4 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. మీకు లీటర్లో కావాలంటే 1/2 లీటర్ దాకా పోసుకున్నానండి. ఈ నీళ్లు కూడా పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా, పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడి కూడా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టేసి ఈ పులుసు అనేది కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు నేను దాదాపుగా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా చిక్కగా రావాలి. ఇది ఆరేటప్పటికీ ఇంకాస్త చిక్కబడుతుంది, అందుకని ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. లాస్ట్గా మీకు కావాలి అంటే దీంట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. నేను ఇక్కడ కొత్తిమీర వేయడం లేదు. అంతే, గుమగుమలాడుతూ మంచి టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది తెలంగాణ స్టైల్లో శామగడ్డల పులుసు. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.